అనంతపురం జిల్లా నంబులపూలకుంట స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధార్థ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 3,10,000 రూపాయల విలువ గల 9 మంది లబ్ధిదారులకు 9 చెక్కులను అందజేశారు. జూలై 8వ తారీఖున దివంగత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవ్వబోతున్నటువంటి ఇళ్ల పట్టాల గురించి, మరి అదేవిధంగా గ్రామ సచివాలయ భవనాల గురించి కూడా మండలాధికారులతో చర్చించడం జరిగింది. దాదాపుగా 420 మందికి మండలానికి సంబంధించి పేదలందరికీ కూడా వచ్చే నెల 8వ తారీఖున పట్టాలు ఇవ్వబోతున్నారు. అందులో దాదాపుగా 160 మందికి మండల కేంద్రానికి సంబంధించిన వాళ్ళకి మండల కేంద్రంలోనే పట్టాలు ఇవ్వాలని, అన్నీ కూడా పూర్తిగా లేఅవుట్లు అన్నీ కూడా సిద్ధం చేసి లాటరీలు అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరికైనా అందని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. మీరు అప్లై చేసుకున్న 90 రోజుల్లోనే మళ్ళీ మీకు పట్టా, ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా పట్టాలు రాని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా నిరంతరాయం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా కార్డులు, కొత్త కార్డులు కానీ, పెన్షన్స్ కానీ కూడా కేవలం 5 రోజుల్లోనే ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. కాబట్టి ఎవరైనా అర్హులు ఉండి అప్లై చేసుకుంటే మీ సచివాలయాల ద్వారా కేవలం 5 రోజుల్లోనే మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఎన్పీ కుంట 1కి సంబంధించి సచివాలయం ఇప్పటికే ప్రారంభమైంది. 2కు సంబంధించినటువంటి పెడబల్లి రోడ్లో సచివాలయాన్ని కూడా స్థలం చూస్తూ ఉన్నారు. వచ్చే 2-3 రోజుల్లో దాన్ని కూడా ప్రారంభం చేస్తాం. దాదాపుగా అన్ని సచివాలయాలకు కూడా మన మండలానికి సంబంధించినటువంటి అన్ని సచివాలయాలు